चलो చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందండి. ప్రియ పరలోక మందన మాతండి, ఇక మధ్యాహ్న సమయంలో నీందు భయం భక్తి కలిగి నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకుని మా యొక్క జీవితాలను మార్చుకొని నువ్వున్న పరలోక రాజ్యానికి చేరాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం తండ్రి. చెప్పబడుతున్న మాటలు లోటుపాట్లు ఉంటే సరి చేసుకుని నువ్వు నన్ను నిత్యరాజ్యానికి చేరే భాగ్యం ఎక్కడన్నా ప్రతి బిడ్డకు దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అంటే క్రైస్తవులు ఇంగ్లీష్లో ఏమంటారు, బైబిల్ అనే పదం బైబిల్లో ఉందా అన్నట్లుగా క్రిస్టియన్ అనే పదం బైబిల్లో ఉందా? ఏమడుగుతున్నారంటే మీరు క్రైస్తవులు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు కదా, క్రైస్తవులు అనే పదం బైబిల్లో ఉంటే చూపించండి. క్రిస్టియన్ 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 అంటున్నారు కదా, క్రిస్టియన్ అనే పదం బైబిల్లో ఉంటే చూపించండి. బైబిల్ అనే పదం బైబిల్లో ఉంటే చూపించండి అంటే బైబిలు అనేది తెలుగు పదం కాదు, అది ఇంగ్లీష్ బైబిల్, ఇంగ్లీష్ పదము. ఇంగ్లీష్ బైబిల్ మీద అట్ట మీదే ఉంటుంది ఏమని, హోలీ బైబిల్ అని. ఇంగ్లీష్ పదం ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, తెలుగు పదం తెలుగు బైబిల్లో ఉంటుంది. బైబిల్ని తెలుగులో గ్రంథము అంటారు, ఇవి పరిశుద్ధ దేవుని మాటలు కాబట్టి దీన్ని పరిశుద్ధ గ్రంథము అంటారు. అది క్లియర్ అయిపోయింది మనకి. ఇప్పుడు ఏమడుగుతున్నారంటే క్రిస్టియన్ ఇంగ్లీషు క్రైస్తవులు తెలుగు ఈ పదం అసలు బైబిల్లో ఉందా లేదా? పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాల్లో ఒక్క చోట కూడా లేదండి క్రిస్టియన్ క్రైస్తవులు అనే పదం. కొత్త నిబంధనలో 3 చోట్ల ఉంది, ఇది మనందరికీ కూడా తెలియ. 3 చోట్ల అంటే ఈరోజు నేను చెప్పి ముగిస్తాను. మొదటిది అపోస్తల కార్యాలు చూడండి 11:26. ఇంగ్లీష్ బైబిల్ నేను అందరికీ ఇచ్చాను, ఎవరికైనా లేకపోతే ఇస్తాను. అపోస్తల కార్యాలు 11:26లో, లేదంటే ఫోన్లో మీరు ఇంగ్లీష్ బైబిల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అపొస్తల కార్యాలు 11:26 వారు కలిసి ఒక సంవత్సరం అంతా ఈ సంఘంలో ఉండి బహుజనులకు వాక్యం బోధించరి మొట్టమొదట అంత్యొకలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. క్రైస్తవులు అనే పదం బైబిల్ ఎక్కడుందండి మనకి? అపొస్తల కార్యాలు 11:26లో ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో ఇదే వచనానికి వెళ్తే క్రిస్టియన్స్ అని ఉంటుందండి. ఇదే అపొస్తల కార్యాల్లో చివరి అధ్యాయాలకు మనం వెళ్ళిపోతే 26:28 అండి, 26:28 అపొస్తల కార్యాలు 26:28. అపొస్తల కార్యాలు 26:28. అందుకు అగ్రిప్ప ఇంత సులువుగా నన్ను క్రైస్తవుని చేయి చూచుచున్నావే అని పౌలుతో చెప్పాను. అపొస్తల కార్యాలు 26:28 అపొస్తల కార్యాలు 26:28లో ఇక్కడ మనకి పౌలు గారు అగ్రిప్ప రాజు దగ్గర నుంచుని అగ్రిప్ప రాజుతో తన యొక్క సంభాషణ అంతా వినిపిస్తుండగా సడన్గా రాజుగారు ఏమన్నారంటే, ఏంటయ్య ఇంత సులువుగా నన్ను నువ్వు క్రిస్టియన్ని చేసేయాలని చూస్తున్నావే? క్రిస్టియన్ అంటే అర్థం ఏంటండి? క్రీస్తునందు విశ్వాసం ఉంచువారని అర్థం. క్రైస్తవులు అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచువారు. అగ్రిప్ప ఏమన్నాడు, అగ్రిప్ప నోట నుంచి ఒక రాజుగారి నోట నుంచి వచ్చిన పదం క్రైస్తవులు క్రిస్టియన్. ఇంకో పదం చూడండి, ఇదే పౌలు గారు పత్రిక రాస్తాం, ఇదే పౌలు గారితో అగ్రిప్పరాజన్న సందర్భం. ఇంకోటి పేతృగారి మాటల్లో చూద్దాం, 1 పేతృపత్రిక 4:16. 1 పేతృపత్రిక 4:16 పేతృగారు రాసిన మొదటి పత్రిక 4:16. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల్లా, ఎవరైనను క్రిస్టియన్ అయినందుకు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, బైబిల్ అనే పదం బైబిల్లో ఉందా అంటే ఉంది, అది ఇంగ్లీష్ పదం కాబట్టి ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. తెలుగు పదం ఏంటంటే గ్రంథము, తెలుగు బైబిల్లో ఉంటుంది. యెహోవా గ్రంథము, యెహోవా గ్రంథం. అలాగే క్రిస్టియన్ అనే పదం లేదా క్రైస్తవులు అనే పదం అసలు మీ బైబిల్లో ఉందా అంటే పాత నిబంధనలు లేదు, కొత్త నిబంధనలు 11:26లో ఉంది, 26:28లో కూడా ఉంది. అదేవిధంగా పేతృగారి మాటలో 1 పేతృపత్రిక 4:16. కాబట్టి క్రైస్తవులు అనే పదం బైబిల్లో ఉంది, క్రిస్టియన్ అనే పదం కూడా బైబిల్లో, అది ఇంగ్లీష్ పదం కాబట్టి ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, తెలుగు పదం కాబట్టి తెలుగు. మన మధ్యలో ఉన్న కృష్ణ వచ్చి మొదటి పాఠం వివరిస్తాడని అందరూ శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను. క్రితం ఆదివారం టైం కన్నా ఇంకా 1 గంట లేట్గానే స్టార్ట్ చేసామండి, అని ఇంకెవరు రాలేదు. మన టైం ప్రకారం మనం ముందుకెళ్ళిపోదాం.
Yeah.